అందరికీ నమస్కారం. రామాయణం నుంచి అంతగా ప్రాచుర్యం లేని కొన్ని కథల్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ని మొదలెట్టడం జరిగింది. ఈరోజు మీకు పరిచయం చేయకపోయే మరొక కథ వాలిసుగ్రీవుల చరిత్ర, అంటే వారి పుట్టుపూర్వకాల గురించి. అయితే నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే మరోసారి తెలియజేస్తున్నాను, ఈ కథలు వాల్మీకి రామాయణంలో ఉన్నాయా లేదా అన్నటువంటి జిజ్ఞాస, అటువంటి తర్కం నేను చేయలేదు. నాకు నిజంగానే తెలియదు వాల్మీకి రామాయణంలో ఉన్నవా కాదా అనేది. నేను మిగతా సోర్సెస్ ద్వారా, మిగతా పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా నేను విన్నటువంటి కథలను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా శ్రీరాముని తలుచుకుంటూ ఒక పద్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వాలిసుగ్రీవుల పుట్టుపూర్వత్రాలు. వాలిసుగ్రీవుల తల్లి తండ్రి ఎవరు అనేది చాలా మంది వారి సందేహాన్ని వ్యక్తపరుస్తుంటారు. ఆ విషయం మీద ఈ కథ తెలియజేస్తున్నాను మీకు. ఒకనొక సందర్భంలో బ్రహ్మ కాంచన పర్వతం అనే పర్వతం మీద తన సృష్టికి సంబంధించినటువంటి కొన్ని పనులు చేసుకుంటూ ఉండగా ఆయన కంటి నుంచి ఒక నీటి బొట్టు నేల జారబోతుంటే ఆయన దోసిట పట్టాడట. ఆ దోసిట పడినటువంటి కంటి నీటి చుక్క నుంచి ఒక వానరం ఉద్భవించిందట. ఆ వానరం పేరు వృక్ష విరజుడు. ఈ వృక్ష విరజుడు అనే ఆయన ఈయనే వాలిసుగ్రీవుల పుట్టుకకు కారణం. ఆ విషయాన్ని తెలియజేస్తాను. ఈ వృక్ష విరజుడు బ్రహ్మగారి ఆయన ఆదేశం మేరకి అక్కడే అరణ్యంలోనే సంచరిస్తూ వృక్షాల మీద ఉన్నటువంటి ఫలాలు, పండ్లు, కాయగూరలు, కందమూలాలు అని తింటూ అక్కడ బతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఒకనొక సందర్భంలో ఆయన ఒక చక్కటి సరస్సును చూడడం జరిగింది. ఇటువంటి చక్కని సరస్సును చూడంగానే దాంట్లో దూకి స్నానం చేయాలనే కోరిక పుట్టింది. మామూలుగా ఇంకేదైనా జంతువు అయినప్పటికీ కూడా అంతటి చక్కని సరస్సు చూస్తే స్నానం చేయాలనిపిస్తుంది. అందులోనూ వానరం యొక్క జాతి లక్షణం అవడం వల్ల నీటిలో దూకాలనే తపన మరింత పెరిగి ఆయన వెంటనే ఆ సరస్సులో దూకడం జరిగింది. దూకిన మరుక్షణం ఆ సరస్సు మామూలు సరస్సు కాదు. దూకిన మరుక్షణం ఆ వానర పురుషుడు స్త్రీగా మారడం జరిగింది. ఒక చక్కటి అందమైన సౌందర్యవతి అయినటువంటి వానర స్త్రీగా మారడం జరిగింది. ఆయన ఆశ్చర్యపోయి ఏమిటి నాకు ఈ స్త్రీ రూపం అని చెప్పేసి తండ్రి గారైనటువంటి బ్రహ్మగారిని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు తండ్రి బ్రహ్మగారు తెలియజేస్తారు, నాయనా ఈ సరస్సు మామూలు సరస్సు కాదు, ఒకనకప్పుడు ఈ సరస్సులో పార్వతీదేవి స్నానం చేస్తూ ఉంటే కొందరు రాక్షసులు ఆమె సౌందర్యానికి మోహించి ఈ సరస్సులో ఆమెతో స్నానం చేయాలని చెప్పేసి వారు కూడా దిగడం జరిగిందట. అప్పుడు ఆమె వారిని స్త్రీలుగా మారిపోమని శపించడం జరిగింది. అందుకని ఆ సరస్సులో ఎవరైనా స్నానం చేయడానికి దిగితే ఒక రోజు పాటు స్త్రీ రూపం ధరిస్తారు, పురుషులు ఎవరైనా దిగితే ఒక రోజు పాటు స్త్రీ రూపం ధరిస్తారు అని పార్వతీదేవి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆవిడ చెప్పినటువంటి శాసనం మేరకు ఆ సరస్సులో దిగినటువంటి ఈ వృక్ష విరజుడు స్త్రీ రూపం ధరించడం జరిగింది. సరే ఒకరోజుకి దాన్ని చెప్పేసి ఆయన ఒకరోజు ఎలాగో గడుపుదామని ఆ స్త్రీ రూపంతో వనంలో విహరిస్తున్నాడు. అదే క్షణంలో మరొక విశేషం జరిగింది. వేరే పని మీద అటుపైగా వెళ్తున్నటువంటి ఇంద్రుడు, సూర్యుడు ఇద్దరు కూడా ఒకే సమయంలో ఆ సౌందర్యవతి అనేటువంటి ఆ వానర స్త్రీని చూడడం జరిగింది. చూసిన వెంటనే వారిలో మోహకాంక్ష రగిలింది. ఆ రగిలిన మోహకాంక్ష వల్ల ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆమెకి ఇద్దరు బిడ్డలు కలిగారు. వాలం అంటే తోక, తోక నుంచి పుట్టినటువంటి వాడు ఇంద్రుని వల్ల పుట్టాడు, అతడు వాలి. సూర్యుడు కంఠం చూడడం వల్ల కంఠం నుంచి పుట్టినటువంటి మరొక పుత్రుడు సుగ్రీవుడు. గ్రీవము అంటే కంఠం, సుగ్రీవుడు అంటే మంచి కంఠం అన్నమాట. అంటే కంఠం నుంచి పుట్టినవాడు సుగ్రీవుడు, వాలము నుండి పుట్టినవాడు వాలి, వాలి ఇంద్రకుమారుడు, సుగ్రీవుడు సూర్యకుమారుడు. ఈ విషయంలో మీకు మరొక చిన్న
ఉపకథ తెలియజేయాలి. శ్రీకృష్ణ శతకం అని చెప్పేసి ఒక శతక పద్యం ఉంది. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే గతియో, నీవే పతియో గతియో నిజమున కృష్ణ అనే పద్యం ఉన్నటువంటి ఆ సిరీస్ ఉంది కదా, అందులో ఒక పద్యం ఉంటుంది. ఏంటంటే, దివిజేంద్రసుతిని చంపియు రవిసుతు రక్షించినావు శ్రీరాముడవై, దివిజేంద్రసుతుని కాచియు రవిసుతు పరిమార్చితవు రరణమున కృష్ణ. అంటే దివిజేంద్రసుతిని చంపియు, ఇంద్రకుమారుడైనటువంటి వాలిని చంపి రవిసుతు రక్షించినావు, రవిసుతుడైనటువంటి సుగ్రీవుని రక్షించావు. ఎప్పుడు? త్రేతాయుగంలో శ్రీరాముడవై, త్రేతాయుగంలో శ్రీరాముడుగా ఇంద్రకుమారుని చంపి సూర్యకుమారుని రక్షించావు. మరి ద్వాపరయుగం వచ్చేటప్పటికి దివిజేంద్ర సుతుని కాచియు, అంటే ఇంద్రకుమారుడైనటువంటి అర్జునుని రక్షించి రవిసుతు పరిమార్చితౌర రణమున కృష్ణ, రణంలో యుద్ధంలో రవిసుతుడైనటువంటి కర్ణుని సంహరించేలా చేసావు నువ్వు శ్రీకృష్ణ, ఏంటి విచిత్రం అన్నాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది నేను పలానా వారి అబ్బాయిని కాబట్టి నా మీద చేయడానికి వీల్లేదు, నా మీద కేసులు పెట్టడానికి వీల్లేదు, నన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఎవరనుకుంటున్నావు నేను అని దబాయిస్తుంటారు కదా. వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నువ్వు ఎవరి కుమారుడివి, నేను పలానా వారి కుమారుడు అనే దాంతో సంబంధం లేదు. నీ కర్మలు, నీవు చేసే పనుల వల్లే నీకు శిక్షలు ఉంటాయి. నువ్వు ఇంద్రకుమారుడు అయినట్టు కూడా సూర్యకుమారుని రక్షించి ఇంద్రకుమారుని చంపడం జరిగింది. త్రేతాయుగంలో ఇంద్రకుమారుని రక్షించి సూర్యకుమారుని చంపడం జరిగింది ద్వాపరయుగంలో. కాబట్టి ఫలానా వాడి కొడుకుని కాబట్టి నన్ను రక్షించాలి, నన్ను వదిలేయాలి, నన్ను పట్టించుకోకూడదు, నన్ను అరెస్ట్ చేయకూడదు అటువంటి వ్యర్థవాదనలు చేయకూడదు, ఎవరి కర్మకు వారే అనుభవించాలి అని చెప్పేసి ఆ పద్యం ద్వారా తెలిసిందని నేను భావిస్తూ ఉన్నాను. మరొకసారి మరొక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.